శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిశాస్త్రంలో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నాయి, దాని గురించి కూడా మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో లేటెస్ట్గా జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, శని వక్రంలో రిట్రాగ్రేషన్లో మనకు వెనక తిరిగి రావడము, శ్రవణ నక్షత్రం మూడో పాదమికి రావడము, అలాగే మనకు అక్కడ కుజుడు కర్కాటకంలోకి ప్రవేశించడం జూన్ సెకండ్ తర్వాత, నీచస్థితి అంటే నీచస్థానం అంటారు, అది నీచస్థానంలోకి వెళ్ళడము ఆ తర్వాత, అంటే లాజికల్గా మనం సైంటిఫిక్గా నాలెడ్జ్ చేయదు, లాజికల్గా చెప్తున్నాను, అలా రావడం, అక్కడక్కడ 45 రోజులు ఉండడము. ఆ 45 రోజులు అక్కడ ఫాస్ట్గా మూవ్ అయ్యే టైంలో అంటే శని మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది అనుకోండి, మనకు కుజుడు మూమెంట్ అలా ఫాస్ట్గా ఉంటుంది, 45 రోజులు ఆ రాసి దాటియాలబడి ఎలాగైనా సరే. సో శని ఆ ఫాస్ట్ మూమెంట్లో ఏంటంటే, ఒక జంక్షన్ ఏదైతే ఉందో జంక్షన్లోని శని కుజుడు వీళ్ళిద్దరూ ఒకరినొకరిని ఎగ్జాక్ట్లీ 210 డిగ్రీస్ అనమాట, అంటే ఇక్కడ నుండి అక్కడ 200, అక్కడ నుండి 200, అంటే కుజుడు నుండి లెక్కేస్తే 210 డిగ్రీస్లో శనీశ్వరుడు, అలాగే శని దగ్గర నుండి చూస్తే 210 డిగ్రీస్లో కుజుడు ఉండడము, తర్వాత పుష్మి నక్షత్రం మీద ఉండడం, ఇవి జరుగుతాయి. పుష్మి నక్షత్రం 4వ పాదం, 3వ పాదం, 2వ పాదం ఆ ట్రాన్సిట్లు జరుగుతున్నమాట. ఆ ట్రాన్సిట్లో కుజుడు ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ మనకేంటంటే 12వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్యలో మనకు కనిపిస్తుందన్నమాట. సో ఆ టైంలో ఏంటవుతుందంటే డైరెక్ట్ విషన్ విత్ మీన్ సాటర్న్ అండ్ మనకు మాస్ కనిపిస్తుందన్నమాట. శని కుజుల కలయికే ఒక రకమైన వైపరీత్యం అని చెప్తాం, అంటే నా అనుభవంతో చెప్తున్న విషయాలు అంతే తప్ప వేరే ఆస్ట్రాలజర్ గురించి నేను మాట్లాడను. ఇక్కడ ఏంటంటే ఒక అనుభవంతో కూడిన విషయాలు ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్ని 10 టెస్టులు చేస్తే అందులో 9 ఒక ఆన్సర్ వచ్చి 1 ఒక ఆన్సర్ వస్తుంది నేను చేస్తే, అదే ఇంకోటి టెస్ట్ చేసినప్పుడు అదే టెస్ట్లో ఏంటంటే ఒకరికి 8 పాజిటివ్ వస్తుంది, 2 నెగిటివ్ రావచ్చు, ఆయన లెక్క వేరే ఉంటుంది. మనకు ఎన్నో కేసులు చూసిన మీదట నాకు తెలిసిన ఒక 1000 జాతకాలు చూసి ఉంటే శని కుజుల కలయిక అనేది ఒక వైపరీత్యం అని చెప్తున్నమాట. ఆ కలయిక నుండి బయటపడితే భంగయోగం, రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటకంలో నీచపడిన కుజుడు శనితో చూడడం, శని దృష్టి దాని మీద పడటం, కుజుడు శని మీద పడటం, సో ఇవన్నీ ఏం చేస్తే ఒక కొంతవరకు వైపరీత్యాలు చూపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రకృతిలో ఆ వైపరీత్యాలు చూపించేటప్పుడు మనం ఏం చెప్తామంటే, మనం చూస్తున్నాం కదా గత సంవత్సరం నుండి మనకు కనబడుతున్న వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతిలో చూపించే వైపరీత్యాలు ఒక గ్రహణం వల్ల జరుగుతుంది, సూర్యగ్రహణం అనుకోండి, చంద్రగ్రహణం అనుకోండి, షష్ఠగ్రహ కూటమి అనుకోండి, ఇలాగా ఎన్నో కాంబినేషన్స్ రాహువు యొక్క స్థితిగతులు బట్టి జరుగుతుంటాయి. ఇవన్నీ మనం ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. జూలై 20వ తారీఖు వరకు కుజుడు అక్కడే ఉంటాడు. సో జూలై 22 తర్వాత ఏంటంటే మనకేంటంటే కొంత యోగాలు ఆరంభమవుతాయి. సో మన జూన్ 22 తర్వాత నుండి మనకు ప్రకృతిలో మార్పులు జరుగుతాయి, మన ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పటి వరకు వైపరీత్యాలు ఏమైనా జరుగుతుంది, దానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ దొరకడం అంటే మెడిసిన్స్ దొరికితే ఆన్సర్ దొరికినట్టే, అంతకంటే ఇంకేం లేదు. సో ఆన్సర్ మనం దొరుకుతుంది కాబట్టి ఆన్సర్ గురించి మనం వరి అవ్వక్కర్లేదు. సో మనకేంటంటే మనిషి ఇండివిజువల్గా ఉన్న వాళ్ళ మీద, ఒక్కొక్క రాశి వాళ్ళ మీద దీని యొక్క ప్రభావం అనేది స్పెసిఫిక్గా ఈ యొక్క 12వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్య ఈ 10 రోజుల్లో ఏ విధంగా జరగబోతుంది, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అని ఇండివిజువల్ జాతకాల గురించి, రాశిలో నక్షత్రాల వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం ప్రయత్నించాము. ప్రకృతిలో మార్పులు జరుగుతుంది, ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి, నో డౌట్ ఇన్ దాట్. బట్ దాని ప్రభావం అన్నది మనిషి మీద ఏ విధంగా, ఒక్కొక్క రాశి మీద ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం చేసే ప్రయత్నంలోని భాగమే ఈ యొక్క వీడియో చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా శని కుజుల యొక్క కాంబినేషన్స్ ఒకనొకరు వీక్షించడం, అది రేట్ 210 డిగ్రీస్లో ఒకనొకరు చూసుకోవడం వల్ల మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి దానికి ప్రభావం ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ డీప్గా వెళ్తున్నప్పుడు జూన్ 12 నుండి 22వ తారీఖు మధ్యలో జరిగే సంఘటన గురించి మనం మాట్లాడుకుంటాం. అక్కడ కొంచెం తీవ్రత దాన్ని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎలా ఉంటుంది. ఈ మకర రాశిలోనే జరుగుతుంది ఇది. మకర రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు, 7 ఇంట్లో జరుగుతుంది. శనికి కుజుడికి దృష్టి పడ్డాము, వైపరీత్యం జరగడం, ఇవన్నీ ఆ రాశిలో ఆల్రెడీ వాళ్ళు 7 లక్షలతో ఒక ఎఫెక్ట్ అయిపడి ఉన్నారు. దానితో శివజుడి యొక్క ప్రభావం కూడా ఉంది. సో ఇది ఒక రకంగా రిస్క్తో కూడింది మకర రాశి వారు చెప్తాం. అంటే ప్లానింగ్, ప్రోగ్రామ్ ఏది ఎలాగున్నా కూడా రెగ్యులర్గా జరిగే పనులు రెగ్యులర్గా చేసుకుని తప్ప ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా బిజినెస్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రాగా ఏదైనా చేయడానికి మాత్రం ఈ యొక్క 10 రోజులు ప్రయత్నం చేయకండి. దానివల్ల జరిగే నష్టం ఏంటంటే ఈ తనుభావన జరుగుతుంది. ఈ తనుభావన జరుగుతుందో తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీగా ఉన్నాం కదా బయటికి వెళ్దాం, ఎవరినో కలుద్దాం, లేకపోతే వాళ్ళ మన వాళ్ళే కదా అప్పుడు వాళ్ళు కలుద్దాం, మన ఖాళీగా ఉన్నా సరే బాగానే ఉన్నాం, హెల్దీగా ఉన్నాం, ఆ కలవడం వలన తనుభావంకి ఎఫెక్ట్ ఇచ్చిందనుకోండి, అది తనుభావన జరుగుతుంది. ఇదంతా శని మీద అనుభవం ఉన్నాడు, కుజుడికి ఎఫెక్ట్ మీద పడుతుంది, డైరెక్ట్గా రేస్ పడుతున్నాయి. అదేంటంటే ఒకదానికొని జరగచ్చు. సో యూ షుడ్ బి మోర్ ఐసోలేటెడ్ టు యువర్ సెల్ఫ్
డోంట్ గో అవుట్ సైడ్ అండ్ డోంట్ టేక్ మోర్ రిస్క్ ఎదర్ ఇన్ ద బిజినెస్ ఆర్ సోషల్ ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీనికి మంత్రం ఉంటుంది, సాధన చేసేవాళ్ళు ఉంటారు, చేయొచ్చు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మకరంలో ఎప్పుడైతే ఆల్రెడీ శని ప్రభావంతో కొంత బాధపడుతున్నారు, కుజురి యొక్క ప్రభావం దాని మీద కనిపిస్తుంది అంటే పుండు మీద కారం చెల్లినట్టు జరుగుతుంది. చదువుకునే విద్యార్థులకు సగం వేరు, వాళ్ళు చదువుకుంటే ఏదో ఎస్ఆర్టీ ఒక గదిలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి మనయ్యాను మనకి ఏదో ఒక బయటకు వెళ్ళాలని ఒక ఆత్మ, 4 రోజులకి బయటకు వెళ్ళలే కదా, వెళ్ళడం లేని పని చేయదు, రిస్క్ తెచ్చుకోవడం, దానివల్ల నష్టపోవడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వారు ఈ 12 నుండి 20 తారీఖు మధ్య కాలంలో, 22 మధ్య కాలంలో వీలైనంత ఐసోలేట్ అవ్వడానికి ప్రయత్నించండి. రిస్క్ పార్ట్ ఎక్కువ తీసుకోకండి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్లో కూడా కొంత ఇబ్బంది పడి కుటుంబపరంగా కొన్ని దోషాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటిని కొంచెం మీరు కొంచెం ఐసోలేట్ అయ్యి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వాయిస్ కంట్రోల్లో పెట్టుకోండి, నాటి కంట్రోల్లో పెట్టండి. తప్పు ఎవరితో సంబంధం లేదు. చాలామంది ఫ్యామిలీస్ నేను చూస్తాను, నేను తప్పు చేయలే కదా అనే విషయం మీద వాదిస్తారు. నువ్వు తప్పు చేయలేదనే విషయం వాదిస్తూ నువ్వు తప్పు చేస్తున్నావు. ఎస్పెషల్లీ మకరాశి వారి గురించి చెప్తున్నాను. నువ్వు తప్పు చేయలేని సంగతి నీకు తెలుసు కదా, వదిలే మ్యాటర్. అలా అని చెప్పి వాదనకి వెళ్తున్నావే, వాదన అనేది అక్కడ దోషం. ఆ వాదనకు వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఎక్కడి వరకైనా తెగించడానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం వల్ల మీరు నష్టపోయేది రూపాయి దగ్గర 100,000 రూపాయలు నష్టపోయే అంత స్థితిగతి రాబడతాయి. ఫ్యామిలీ దూరం అయిన తర్వాత మనం ఏం చేయగలుగుతామండి, ఏం చేయలేము. నువ్వు తప్పు చేయలేదు కరెక్టే, తప్పు చేయలేదు వాదించక, ఇంకా లాజిక్ ఐ వాంట్ టు టెల్ యూ దాట్ అండి. అది నీకు తెలుసు నువ్వు తప్పు చేయలేదు, బట్ ఆ వాదిస్తారు. ఎందుకంటే వర్క్ నేను కరెక్ట్ ఉన్నాం కదా అని వాదిస్తారు. యూ మే బీ కరెక్ట్ బట్ డోంట్ గో ఫర్ అన్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్లో దొరికే పదాలు ఏవైతే ఉంటాయో మకర రాశి వారికి, ఈ పదాల వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్పాయిల్ అవ్వడం, కుటుంబం సెకండ్ హౌస్ మీదుగా కుదురు దృష్టి పడుతుంది. అదృష్టం ఏంటంటే గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం సేఫ్ ఉంది, అదర్వైజ్ కుటుంబపరంగా కూడా మనకు నష్టాన్ని చూపించే అవకాశం ఉంది. సో ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. యూ మే బీ కరెక్ట్ బట్ నో నీడ్ టు ఆర్గ్యూ ఇన్ దాట్. ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు, నేను చెప్పే మాటలు. ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, మీకు నచ్చితే చూస్తారు, అర్థలేదు. ఇఫ్ లైక్ ఇట్ యూ కెన్ గో ఫర్దర్, అంతే కదండి. సో అలాగేంటంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటని చూపిస్తుందంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది చేయకుండా ఉండగలిగితే మాత్రం మకర రాశి వారికి కొంత సేఫ్గా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నా కూడా చాలా అవసరం పడుతుందన్నమాట. సో ఇవి రెండు కూడా చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నం చేయండి. ఈ ఒక్క 12 డేస్ జాగ్రత్త పడండి, మీకు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, తర్వాత డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది. అలాగే కుంభంలోకి ఆలోచిద్దాం. ఈ కుంభంలోకి ఏంటంటే గురుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వైపరీత్యాలకు ప్రభావం దాని 110% ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇండైరెక్ట్గా తర్వాత చూపిస్తున్నాం కానీ ఇప్పుడే డైరెక్ట్గా అయితే ఏముండదు ఎక్కువగా. అదే చెప్తాను చూస్తారు, ఎండాకాలం ఏసీ వేసుకున్నాడు అంటారు, కానీ దాని బిల్లు 2 నెలల తర్వాత వస్తుంది. అప్పుడు చూపిస్తుంది తడాకేయటం, వేసుకున్న సేపు హాయిగా ఉంటుంది, అంతే కదండి. సో ఇండైరెక్ట్గా లాస్ చూపిస్తుంటే డైరెక్ట్ లాస్ చూపించట్లేదు అక్కడ మనకు. అలాగే ఏంటంటే కుంభరాశి వారికి ప్రస్తుతానికి ఏం ఇబ్బంది ఉండదు. ఉన్న 12 రాశులు కుంభరాశి వారికి ఒక వరకు చెప్పాలంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు చెప్తాం మాట ఇక్కడ. సో కుంభరాశి వారికి అది ఉంది కాబట్టి మనం వరి ఒక్కలేదు, వాళ్ళకి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది కనబడుతుంది. సో వాళ్ళు చేసుకోవాల్సిన అంటే ఈ యొక్క 5th హౌస్లో అంటే కుంభం నుండి కుంభం, మీనం, మేషం, వృషభం మీద 5th హౌస్లో మనకి ఏం లేదు, 6th హౌస్లో జరుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలోని మనకు కొంతవరకు ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా భయాందోళనతో కూడిన ఒక ఆలోచన వస్తుంది, నాకు ఏమైనా ఇబ్బంది ఉందేమో, ఓ టెస్ట్ చేసేసుకుంటే బెటర్ కదా అనే ఆలోచన వస్తుంది. అసలు బేసిక్గా అలాంటిది కూడా ఏముండదు, ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది, గురుడు రాశిలో ఉన్నాడు కాబట్టి ఏదైనా అలా కంట్రోల్ చేసి తీసుకొస్తుంది. కాబట్టి సేఫ్ జోన్ ఉంటారు, రిపోర్ట్ చేసి చెక్ చేసుకున్నా కూడా మీరు సేఫ్ జోన్ ఉంటారు, వరే ఒకలేదు. ఆ గురువుకి సంబంధించిన ఆ మంత్రం ఏదైతే ఉందో దక్షిణామూర్తి మంత్రం చదువుకుంటూ వెళ్తే సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీనంలోకి వెళ్దాం. మీనంలోకి ఏంటంటే 4th, 5th హౌస్ తీసుకుందాం. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే మనకి ఏంటంటే 5వ ఇల్లు అయిపోయింది. సో 5 ఇంట్లో మనకు కుజుడు యొక్క ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే మీనానికి ఏకాదశంలో శని అంటే ప్రాఫిట్ ప్లస్ చిల్డ్రన్స్ అండ్ ప్రాఫిట్స్ దగ్గర మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ చిల్డ్రన్స్ దగ్గర విపరీతమైన నష్టం చూపిస్తుంది. సో చిల్డ్రన్స్ వలన అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి మా పిల్లలు చేస్తున్నారు అని అంటే ఆ వ్యాపార విషయం ఇప్పటి నుండి మీరు గైడ్ చేయండి. ఒరే వీలైనంత వరకు కొంచెం న్యూట్రల్గా 10 రోజులు రెస్ట్ తీసుకుంటారా అంటే సరిపోతుంది. అది సాఫ్ట్వేర్ అనుకోండి, ట్రేడింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అలాగే ఎందుకంటే ఆ మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు పిల్లల మీద, అంటే రెగ్యులర్ బిజినెస్లో మాట్లాడుతున్నాం, ఆ ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటారు. ఈ 10 రోజులు లాగంటారా బాబు, రెస్ట్ చేసుకోండి, వాతావరణం బాగాలేదు కదా,
అన్నట్టుగా మీరు గైడ్లైన్స్ తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ వలన ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు కూడా వస్తుంది కదా అనుకుని అది కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ 14 రోజుల్లో చాలా వేరియేషన్స్ కనబడతాయి. ఆ వేరియేషన్ తట్టుకునే శక్తి మనకు ఉండాలి కాబట్టి. సో అలా చేయండి. ఎందుకంటే ప్రాఫిట్లో కనబడదు. ఇంకా ప్రాఫిట్ కనబడిపోతే మనం ఏమనుకుంటాం అంటే ఎక్కడ నష్టమైందో మనకు తెలియదు కూడా, తెలియని నష్టం ఉంటుందన్నమాట. అంచేత వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. దీనికి మళ్ళా మీరేంటంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకున్నట్టు కొంత మెడిటేషన్ చేసుకోగలిగితే ఫెంటాస్టిక్గా ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం ప్రియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.